ఓకే ఓకే హరి ఆగే ఒక నిమిషం నిమ్మకదే పని భారతావని ఆశ శ్వాస అయినటువంటి భారత రాజ్యాంగం మరి నేడు రూపుదిద్దుకున్న విషయం భారత ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మరి నవంబర్ 26 1947 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మన దేశాన్ని మనకు అప్పగించి వెళ్ళే సందర్భంలో మరి మన దేశాన్ని పరిపాలించుకున్నటకు భారత రాజ్యాంగం ఆవశ్యకతను మరి అందరూ వెలుగుచ్చినప్పుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతావనికి అందించినటువంటి సుదినం. ఈ సుదినం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అఖిల భారత అంబేద్కర్ సంఘం తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.
భారత జాతి జీవన వేదం హక్కుల చుక్కానిగా ప్రజాస్వామ్య కరదీపిగా వెలిగినటువంటి ఒక రాజ్యాంగం. మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1955 వరకు మరి దేశంలో అంటరానితనం అశ్వితత నెలకొన్నటువంటి సందర్భం. అటు సందర్భంలో మరి ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత అంటరానితనం అనేది నేరం అని చెప్పి మరి బాబాసాహెబు ఆ రాజ్యాంగంలోని వారు పొందుపరచడం జరిగింది. ఆ ఆర్టికల్ 17కి అనుగుణంగా 1950 మరి యాంటీ అంటచబిలిటీ యాక్ట్ ప్రభుత్వం తీసుకురావడం, దాని తర్వాత దేశంలో మరి నెలకొట్టుకున్నటువంటి ఎన్నో సమస్యలు, మరి దళితులు బడుగు బలహీన వర్గుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మరి 1977 ప్రివెన్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మరి బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా జరుగుతూ ఉంది. అప్పుడు మరి దేశంలో ప్రివెన్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికీ కూడా ఏంటంటే ఇట్లాంటి సందర్భాలు ఇంకా ఎన్నో జరగడం, మరి బడుగు బలహీన వర్గాల మీద అరాచకాలు జరగడం చూసిన తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బెదురు వేసుకుంటూ మరి 1989 ఈ అంటచెరువుట యాక్ట్తో పాటు పీసీఆర్ యాక్ట్తో పాటు మరి ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం పీసీఆర్ పిఓఏ పీసీఆర్ యాక్ట్ మరి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి దాన్ని పగడబందిగా అమలు చేస్తున్నట్టు క్రమంలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా దేశంలో స్వేచ్ఛాయుతంగా వారి హక్కులను మరి అందరూ కూడా అనుభవించుకుంటూ బతుకుతున్నారు అంటే మరి వారు బాబాసాహెబు వారు పెట్టినటువంటి ఒక దయ అని చెప్పి భిక్ష అని చెప్పి మనం ఈరోజు అందరం కూడా భావించాల్సిన ఒక తరుణం. ఈ తరుణాన్ని మరి వాస్తవం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద ఎత్తున ఈ పండుగగా జరపాల్సింది అది మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఎప్పటి నుంచో కూడా 2015 కూడా మరి భారత ప్రధానమంత్రి గారు కూడా ఈ భారత రాజ్యాంగ దివసాన్ని కూడా ఒక పండుగ జరుపుకోవాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం, అట్లాగే పిల్లలకి స్కూళ్ళల్లో కూడా భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఒక అంశాన్ని కూడా వెలువరించి మరి ఉన్నత స్థాయికి పోయేందుకు తోడ్పడే విధంగా చేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అట్లాగే ఏంటంటే మరి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మరి జనాభా కూడా పెరుగుతూ ఉంది. ఆ జనాభాకు తగ్గట్టుగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మరి రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ కూడా మరి సరిపోవట్లేదు. అట్లాంటి సందర్భంలో మరి ఈ సందర్భంగా ఏంటంటే మరి ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు కూడా మరి పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఏంటంటే వాస్తవంగా కూడా మరి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా కోట్ల కోట్ల భూములు తీసుకొని మరి కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని మరి ఎన్నో లక్షల కోట్లు గడిస్తున్నటువంటి సందర్భాలు. అట్లాగేందనంటే మరి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరి వ్యవహరిస్తూ వారి ఆదేశాలకు అనుగుణంగా ఆ ద్వారా లబ్ధి పొందినటువంటి సంస్థలలో కూడా మరి ప్రైవేట్ సంస్థలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే మరి రిజర్వేషన్లు కూడా 50% ఎక్కువ దాటితే మరి హైకోర్టు సుప్రీంకోర్టు ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఆధారంగా మరి ఈ రిజర్వేషన్లు కూడా పెంచేటువంటి అవకాశం లేదని చెప్పి నిపుణులు చెప్తున్న సందర్భంలో కూడా మరి ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థల్లో కూడా మరి ఈరోజు ప్రతి ఒక్క సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినట్టయితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక తెలివితేటలు బట్టే ఉద్యోగాలు ఇవ్వని కానీ ఏంటంటే తప్పకుండా కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అఖిల భారత అంబేద్కర్ సంఘం ఈరోజు మరి కోరుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మరి సుభిక్షంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అన్ని జాతుల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కూడా మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఏంటంటే వారి హక్కులను వినియోగించుకుంటూ బతుకుతున్నారంటే మరి బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజ్యాంగం కాబట్టి మరి అందరూ కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఆ రాజ్యాంగంకు అనుగుణంగా పొందుపరిచినటువంటి ఒక ఆర్టికల్కి సంబంధించినటువంటి అన్ని కూడా మరి ప్రభుత్వాలు కూడా ఉత్తర్వులు జారీ చేసి ఎప్పటికప్పుడు మరి సమగ్రంగా ఈ వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత కూడా ప్రజలందరిపైన ఉంది, మనందరిపైన ఉంది, ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఈ రాజ్యాంగ దివసం సందర్భంగా మొత్తం యావత్ ప్రజానీకానికి అన్ని వర్గాల వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్.